భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా తహసీల్దార్ ఆఫీస్ ముందు నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పేటిపల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి ఒక రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులను కూడా చూడకుండా అక్రమంగా అరెస్టు చేయడం అనేది కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ అరాచక పరిపాలన తెలియజేస్తుందని అన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఈ ధర్నాలే కాదు ఫామ్ హౌస్ ను ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మిత్రులకు నమస్కారాలు. మీరు ఉన్న రాత్రి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు కరిమేర పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని అర్ధరాత్రి ఏదో ఒక పార్లమెంటు మెంబర్కు అని కూడా చూడకుండా ఒక మామూలుగా రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకుపోవడం జరిగింది. ఆ రాత్రి అంతా వివిధ పోలీసులను తిప్పుకుంటూ తెల్లవారు కూడా కోర్టులో పొడ్డు చేయకుండా ఎన్నో గంటలు దగ్గర పది గంటలు జీబులలోనే తిప్పడం జరిగింది. ఇది ఈ కేసీఆర్ ప్రభుత్వం పరాకాష్ఠకు ఇది అద్దం పడతా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అందులో భాగంగానే జగిత్యాల టౌన్లో తహసీల్ ఆఫీసు ముందు మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎందుకంటే అలా పసలేదు అందరు నవ్వుకుంటున్నారు. పాతికేయ మిత్రులు కూడా నేను కొంతమంది సిపిని అడిగితే కొన్నిటికి జవాబులు కూడా చెప్పే పరిస్థితి లేదు. సిపి గారు ఈయన అన్ని అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర అధ్యక్షులు గారిని ఒక పార్లమెంటు మెంబర్ని చూడకుండా వారిని అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి ప్రజలు కూడా నీ మీద వ్యతిరేకత ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎంతమందికి మీద కేసులు పెడుతూ పెట్టుకో, మేము కూడా రెడీ ఉన్నాము. మేము ఇక నుండి ధర్నాలే కాదు రాబోయే రోజుల్లో నీ ఫామ్ హౌస్ కానీ నీ ప్రగతి భవన్ కానీ ముట్టడిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ఎన్ని అక్రమ కేసులు పెడతావు, ఎంతమందిని చేరుకు తోలుతావు, ఎంతమంది కార్యకర్తలను చేరుకు తోలుతావు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మా ప్రియతమ నాయకుడు బండి సంజయ్ కుమార్ గారిని బేషరతుగా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది.